ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలి అనుకుంటున్నారా వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు సార్ తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మనం స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ప్రోగ్రెస్ అనేది చూస్తూనే ఉన్నాం అండ్ చాలా బాగుంది కూడా అది ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది స్పెసిఫిక్గా ఈ టైంలో సో ఇలాంటి టైంలో దాని యొక్క ప్రోగ్రెస్ గారి స్టేటస్ ఏంటి చెప్తారు మనం తీసుకుంది దగ్గర దగ్గర థర్టీ త్రీ థౌజండ్ యూనిట్స్ అండి మొదట్లో పదహారు వేల యూనిట్లు తీసుకున్నాం తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నాం అండ్ ప్రస్తుతానికి అయితే ట్వంటీ త్రీ పర్సెంట్ గెయిన్లో ఉన్నాం అండి మనం తీసుకున్నప్పుడే చెప్పాము ఇది ఇయర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్స్తో దీనికి ఉంటున్నాం అండ్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఉంచుకోబోతున్నాను అండ్ అడు అమ్మ ఎక్స్పెక్టింగ్ నేను హండ్రెడ్ కోర్స్ టర్న్ ఆ టైప్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా చెప్పాము అండ్ మంత్లీ థర్టీ థౌసండ్ దాకా నేను ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పాను అండ్ లిటర్లీ మనం ఇప్పటికే ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేసాము అంటే నెక్స్ట్ టూ త్రీ మంత్స్కి మన కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాము డిపెండ్ బై చేసుకోవటం వల్ల ఈటీఎఫ్స్లో బాగా వస్తుందండి అండ్ మిగతా ఫ్రంట్ లైన్ ఈటీఎఫ్తో పోల్చుకుంటే లైక్ బ్యాంక్ బీస్ కావచ్చు ఐటీబీస్ ఫార్మా బీస్ ఇలా ఫ్రంట్ లైన్తో పోల్చుకుంటే ఇలాంటి ఈటీఎఫ్స్ ఎక్కువ మూమెంట్ రన్ అవుతున్నాయండి ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తున్నాయి అండ్ యా మనం తీసుకుంది ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ అండి మనం ఫస్ట్ వీడియోస్ చేసింది ఫస్ట్ మనం తీసుకుంది మార్చ్ ట్వంటీ ఎయిత్ అండ్ ఇప్పటికే లిటరలీ త్రీ మంత్స్కే నీకు అంటే ట్వంటీ పర్సెంట్ అంటే రియల్ మనీ ఎక్కడ మూవ్ అవుతుందో మనకు అర్థం అవుతుంది సో అందుకని ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మనం చేయటం ద్వారా ఏంటంటే కొత్త కొత్త ఈటీఎఫ్స్ వచ్చినప్పుడల్లా మనకి ఎక్కడ మనీ ఫ్లో అవుతుందో మనం వాటిని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ స్మాల్ క్యాప్ ఈటీఎఫ్లో గొప్పతనం ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ మొత్తం టూ ఫిఫ్టీలో ఉన్న మోమెంటమ్ ప్లస్ క్వాలిటీ అంటే ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీ లిస్ట్ అనమాట సో బేసికల్గా క్వాలిటీ ఉంటే కనుక మల్టీ బ్యాగ్ రైజ్ ఛాన్స్ ఎక్కువ ఉందండి ఆ స్టాక్స్ అదేంటంటే డెట్ ఈక్విటీ రేషియో తక్కువ ఉండాలా అండ్ ఈపీఎస్ పెరుగుతూ ఉండాలా అండ్ ఆర్ఓఈ పెరుగుతూ ఉండాలా ఈ మూడు క్యారెక్టర్లు బేస్గా తీసుకొని ఆ స్మాల్ క్యాప్ టూ టూ ఫిఫ్టీ కంపెనీస్కి ర్యాంక్లు ఇచ్చుకుంటూ వెళ్తారు ఆ టాప్ వంద ర్యాంకులు ఉన్నట్టు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట లిక్విడిటీ బాగున్న వాటిని ప్లస్ మూమెంట్ స్కోర్ బేస్గా తీసుకొని కూడా ఇస్తారు అందుకని మూమెంట్ ఉంది ఇటు క్వాలిటీ ఉంది కాబట్టి మంచి డెడ్లీ కాంబినేషన్ అండి అండ్ ఎవరైనా అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఆల్టర్నేటివ్గా మేము తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ యా డెఫినెట్గా ఇది ఇండెక్స్ ఫండ్ లాగా కొనుకోవచ్చు ఇండెక్స్ ఫండ్ లాగా అయితే మేము మిరా సెట్ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ మూమెంటమ్ అండ్ క్వాలిటీ ఈటీఎఫ్ అని టైప్ చేయండి మీ ముచ్చిపల్ల అకౌంట్లో ట్రేడింగ్ లా కొనాలనుకుంటే మాత్రం ఇది మీ ట్రేడింగ్ అకౌంట్లో స్మాల్ క్యాప్ అని క్లిక్ చేశారనుకోండి మీరు ఆ సెట్ మూమెంట్ అని వస్తుంది అది అది మీరు లోడ్ చేసుకోండి అండ్ బై చేసుకోవచ్చు ట్రేడింగ్ అకౌంట్ నుంచి అండ్ ముఖ్యంగా ఫార్మా బీస్ కానీ లేకపోతే అదర్ బీజే ఉన్నాయో ఐటీ బీస్ బిట్ ఇది ఎక్కువ పర్ఫామ్ చేయడానికి అంటే అంత క్రియేట్ అలా రీజన్స్ తెలుసుకోవచ్చు యా బేసికల్గా ఇండియాలో లార్జ్ సైజ్ పెరిగే కొద్దీ ఎంత మంచిగా ఉన్నా సరే దాని మీద జనాలకి మోస తక్కువ అండి అండ్ నచ్చు మనీ రావాలి దానికి ఈ చిన్నటికి ఏంటంటే అటు క్వాలిటీ ఉంది మొమెంటో ఉంది ప్లస్ ఇన్స్టిట్యూషన్ మనీ వస్తుంది ప్లస్ రిటైల్ మనీ వస్తుంది అందుకంటే ఎక్కువ అందుకే ఇది క్రియేట్ అవుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే అది కంపెనీ ఎంత చిన్నగా అయితే అంత త్వరగా అసెట్ గ్రో అవుతుంది ఇక్కడ ఓకే అండ్ మైక్రో క్యాప్ ఈ సంవత్సరం డెబ్బై శాతం ఇచ్చింది మైక్రో క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ సిక్స్టీ పర్సెంట్ ఇచ్చింది మిడ్ క్యాప్ సిక్స్టీకి ఇచ్చింది లార్జ్ క్యాప్ వచ్చేటట్లు ట్వంటీ టూనే ఇచ్చింది దాని మీనింగ్ ఏంటంటే సైజ్ పెరిగే కొద్ది రేట్ మూస్ తక్కువ ఉన్నాయి అనమాట అందుకని మన కూడా ఎక్కువ ఈ మైక్రో క్యాప్ ఈ ఎస్ఎంఈ స్టాక్స్ వీటిని పోకస్ చేస్తున్నారు ఎందుకంటే రియల్ రిటర్న్స్ అక్కడే ఎక్కువ వస్తున్నాయి అందుకని ఎక్కువ మంది అటు పోకస్ చేస్తున్నారు మనమే చూసాము ఇప్పుడు మనం ఆ టైంలో ఐటీబీసీ తీసుకున్నాం ఇది తీసుకున్నాము బట్ ఇది ట్వంటీ టూ వచ్చింది ఐటీబీసీ మనకు అంత పెద్ద గేమ్ రాలేదు దాంట్లో దాన్ని బట్టి ఏంటంటే సైజ్ చిన్నగా ఉంటే మార్కెట్లో మూవ్ ఎక్కువ ఉంది ఎందుకంటే వంద రూపాయలు డవల్ అవడం ఈజీ లక్ష రూపాయలు డెవలప్ అవ్వడం చాలా టఫ్ అనమాట బహుశా ఆ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతున్నట్టున్నాయి మొత్తానికైతే స్టాక్ మార్కెట్లో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మూమెంట్ బాగా నడుస్తుంది దాని తగ్గట్టే మనకి ఈటీఎఫ్లో వస్తుంది అనమాట దీని బదులు డైరెక్ట్గా స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ మనం తీసుకోవచ్చు కావాలంటే కానీ దాంతో పోల్చుకుంటే రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి స్టార్కల్ డేటాలో పడేటప్పుడేం తక్కువ పడుతుంది రిటర్న్స్ పెరిగేటప్పుడే ఎక్కువ ఇస్తుంది అందుకని ట్రెడిషనల్గా ఉన్న ఆ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ ఈటీఎఫ్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ అనమాట అందుకని ఇలాంటి కొత్త స్ట్రాటజీ వైజ్ ఈటీఎఫ్స్లో కనుక మనం తీసుకుంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు అందుకని మామూలుగానే ఎవరైనా సరే మీరు ఈటీఎఫ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ తీసుకునేటప్పుడు నార్మల్ సైజ్ అంటే మార్కెట్ అక్కడ వైస్ వైజ్ తీసుకుంటే లైక్ లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ ఫ్లెక్జ్ క్యాప్ ఇలా తీసుకునే బదులు పర్టికులర్ స్ట్రాటజీ వైజ్ తీసుకోవటం బెటర్ లైక్ మూమెంటం అల్ఫా క్వాలిటీ అండ్ లో వల్టలిటీ ఈక్వల్ వెయిటేజ్ ఇలా తీసుకోవటం ద్వారా ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అవుతున్నాయి సో తద్వారా ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది చూసినప్పుడు మీరు ట్వంటీ ఇయర్స్ పాటు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంత లాంగ్ టైంలో లో ఇంకా ఎలాంటి ఇది క్రియేట్ చేసే స్కోప్ ఉంది అంటారు ఎలాంటి ఆడియన్స్ ఇది ఎంగేజ్ చేస్తారా డెఫినెట్ గా అండి ఇట్స్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న ఇండియా మార్కెట్ క్యాపులేషన్ పెరగాల్సింది ఇప్పుడు జీడిపి గ్రోత్ పెరగాల్సింది కంపెనీస్ పెరిగి పెద్దవాల్సింది బట్ ఎంత పెరిగినా కూడా లార్జ్ క్యాప్ కి వంద ఇటుకేసి ఛాన్స్ ఉంది ఇండియాలో ఎంత సైజ్ పెరిగినా సరే ఫస్ట్ వంద మాత్రం లార్జ్ క్యాప్ లో ఉంటాయి పెరగ లార్జ్ క్యాప్ లోకి మిడ్ క్యాప్ లో వన్ ఫిఫ్టీ ఉంటాయి అంటే స్మాల్ క్యాప్ లో టూ ఫిఫ్టీ ఉంటాయి దాని మీద ఇప్పుడు స్మాల్ క్యాప్ లో తక్కువ అంటే తొమ్మిది వేల కోట్ల కంపెనీ అండి తొమ్మిది వేల కోట్ల కంపెనీ పెద్దదంటే ఇరవై వేల కోట్ల కంపెనీ బహుశా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంటే స్మాల్ క్యాప్ లో పెద్దదేమో లక్ష కోట్లు వచ్చు చిన్నదేమో ఒక ఇరవై ముప్పై వేల కోట్ల అయిండొచ్చు ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫర్ డెఫినేషన్ ప్రకారం వందే కదా ఎంత సైజ్ పెరిగినా వందే దాని ఛాన్స్ ఇక్కడ అంతే లేదు రేంజ్ పెరిగినా గానీ సైజ్ లో అనేది మెయింటైన్ ఎందుకంటే లార్జ్ క్యాప్ లో డెఫినేషన్ ఇచ్చింది వంద కంపెనీ సేమ్ ఎంత సైజ్ పెరిగినా సరే వందే ఇస్తారు తర్వాత ఉన్న కింద ఉన్న నూట యాభై ఇటుని మిడ్ క్యాప్లో పెడతారు మిడ్ క్యాప్ కింద రెండు వందల యాభై ఇటుని స్మాల్ క్యాప్లో పెడతారు అందుకని ఇవి క్వాలిటీ పెరుగుతూ ఉంటాయి ప్లస్ సైజ్ పెరుగుతూ ఉంటుంది అంటే ఒక సైజ్ చూసి మనం రిస్క్ ఒకటి అనలైజ్ చేయలేమండి అండి ఎండ్ ఆఫ్ ది డే ఈపీఎస్ పెరుగుతుంది అనుకోండి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే ఈపీఎస్ డస్ మ్యాటర్ అంతే కంప్లైంట్ సరే ఒకటే పర్పస్ సేల్స్ పెంచుకుంటూ ప్రాఫిట్ పెంచుకోవాలి ఇందులో ఈపిఎస్ బేస్ స్మాల్ క్యాప్ లో ఉన్న వంద కంపెనీలు పిక్ చేస్తున్నాయి కాబట్టి నేచురల్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అందుకని దీని షార్ట్ టర్మ్ పనికి వస్తుంది లాంగ్ టర్మ్ పనికి వస్తుంది ట్రేడింగ్ పనికి వస్తుంది అన్నిటి పనికి వస్తుంది ఇది సో మనం ఇది ప్రాక్టికల్గా ఇంకోసారి ప్రూవ్ చేస్తున్నాడు మీరు పెట్టొచ్చు ఎంతైనా అని చెప్పేసి మనం ప్రాక్టికల్గా అండ్ ఇప్పటివరకైతే మనకి త్రీ పాయింట్ టూ ల్యాక్ ప్రాఫిట్లో ఉందండి అండ్ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కలిపి సెవెంటీన్ ల్యాక్స్ జరిగింది అండ్ థర్టీ త్రీ థౌజండ్ యూనిట్స్కి జరిగింది అండ్ ప్రాఫిట్ ట్వంటీ త్రీ పర్సెంట్లో ఉన్నాం వండర్ఫుల్ సార్ అండ్ మనం ఎవ్రీ మంత్ ఒక వీడియో చేస్తున్నాను దీని మీద ప్రోగ్రెస్ సెట్ చేసుకోవడం కోసం సో ఆడియన్స్ ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉంటారు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ బెయిన్ చేసుకుంటారు సో తప్పకుండా ఇది ఒక ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ కింద చూడొచ్చు ఇంకా ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ హెడ్ అనేది మీరు ప్లాన్ చేశారు కాబట్టి యా ఇంకొకటి అండి యూజర్ అడిగారు ఒకసారి ఇది ఎక్కువ పెట్టుకుంటూ పోతుంటే సపోజ్ ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇన్ టైంలో అమ్మగలుగుతానా అని డౌన్ ది లైన్ ఎప్పుడు లోపల ఎప్పుడంటే ఫీచర్లు ఎప్పుడైనా అమ్మగలుగుతాననే ఈటిఎఫ్స్ అయినా ఇండెక్స్ ఫండ్స్ అయినా సరే మీరు బల్క్ లో ఉన్నాయి అనుకోండి ఒకసారి ఎయిమ్స్ కి అమ్మచ్చు కావాలంటే మీరు ఒకటి మార్కెట్లో ఎలా కొన్నాము ఇన్స్టాల్మెంట్లో అలాగే ఇన్స్టాల్మెంట్లో రోజు కొన్ని అమ్మచ్చు లైక్ రోజుకి ఒక ఇరవై వేల యూనిట్లు ముప్పై యూనిట్లు అమ్మవచ్చు లేదు ఒకేసారి బల్క్ లో అమ్మాలనుకోండి మనం ఎయిమ్స్ కి అమ్మచ్చు డైరెక్ట్ మీరు కావాలంటే కాబట్టి లిక్విడిటీ పెద్దగా ఇష్యూ ఉండదు కాకపోతే ఒకటి మీకు కోటి రెండు కోట్లు మూడు కోట్లు అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒకేసారి కొనకుండా ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ కొన్నారనుకోండి మీకు అది ఈజీ ఉంటుంది అమ్మేటప్పుడు కూడా ఎస్ఐపి రూపంలో అమ్మేసుకుంట వెళ్ళిపోతున్నాను అనుకోండి ఈజీగా ఉంటుంది లిక్విడిటీ అయితే ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి రోజుకి సిక్స్ సెవెన్ ల్యాక్ వరకు వస్తుంది లిక్విటీ బాగుంటుంది కాకపోతే నిఫ్టీతో కంపేర్ చేయలేము వీటిని ఒకటి స్మాల్ క్యాప్స్ కాబట్టి నిఫ్టీ అయితే అన్లిమిటెడ్ అది ఓషన్ అది ఇంకా మీరు ఐదు కోట్లు కాదు కదా యాభై కోట్ల సింగిల్ సింగిల్ డే బయటికి రావచ్చు బట్ వీటిలో ఏంటంటే పెద్ద మొత్తం బల్క్ లో అయితే మాత్రం లిక్విడీ ఉండొచ్చు బట్ మీరు అన్నట్టు కోటి రెండు కోట్లు చాలా ఈజీగా బయటికి వెళ్ళచ్చు ఈటిఫ్సీ ఇండెస్ట్ ఫండ్స్ ఎప్పుడైనా కొన్ని లేకపోయినా సరే బల్క్ లో ఉన్నప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి